చూసుకోవాలి. అది ప్రొడ్యూసర్స్కి కొంతమంది అడగాలి. చాలామంది షూటింగ్స్లో ఉన్నారు, కొంతమంది పర్సనల్ కమిట్మెంట్స్తో. ఆ పర్సనల్ కమిట్మెంట్స్ ఏంటో నేను చెప్పకూడదు. ఆ కమిట్మెంట్స్ వల్ల కొంతమంది రాలో, కొంతమంది అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నారు, అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నారు షూటింగ్స్. మాకు మా ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్స్ కన్నా మా వృత్తి. మాకు భోజనం పెట్టేది అదే. నిర్మాతలు డేట్లు ఇస్తే వస్తారు. అలాగే నేను చాలామంది నిర్మాతలకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. స్వప్న దత్ గారికి కానీ, నేను అశ్విని దత్ గారికి కానీ, దిల్రాజు గారికి కానీ, వాళ్ళ షూటింగ్స్ అని వాళ్ళు 2-3 అవర్స్ లేట్ చేసి ఆర్టిస్టులందరినీ పంపించారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, ఎందుకంటే 20-30 మంది ఆర్టిస్టులు వాళ్ళ షూటింగ్లోనే ఉన్నారు. వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఓట్ చేయడానికి అలౌ చేశారు. వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పాలి. తారక్ అందరికన్నా ఫస్ట్ మీ మీడియా వాళ్ళు అసలు మా ప్రెసిడెంట్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను విపరీతమైన మెజారిటీతో గెలిచానని మీరు చెప్పేశారు. అది చూసి నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ దగ్గర నుంచి. నా తమ్ముడు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, అది నాకు తెలుసు. సో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎందుకు రాలేదు, అతను పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేదు. సో అది నాకు తారక్కి తెలుసు. మీ యూనో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను రాజకీయం సూపర్ బ్రదర్ శ్రీకాంత్ గారు రిజైన్ చేయట్లేదు, ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ పైన ఉన్నారు. నాకు డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు. ఆయన ఒకటే మీ మీద ఉంది, ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒకటి చెప్తారు, విష్ణు నేను వెళ్తాను తర్వాత అని చెప్పాడు ఆయన. సరే అంకుల్ వెళ్ళేసి రండి అన్న. శ్రీకాంత్ గారు మీ అందరూ ఒకే ఫ్యామిలీ. ఆయన ఇంకా బిజీగా ఉంటాడు. రోజు నా తమ్ముడిది సినిమా రిలీజ్ ఉంది ఈ ఫ్రైడే, బ్రహ్మాండంగా ఆడాలి అది పెళ్లి సందడి. సో శ్రీకాంత్ గారు మార్నింగ్ చెప్పారు, ఇలా పుకార్లు వస్తున్నాయి విష్ణు, నమ్మకం మన అందరం ఒకటే, కలిసి పని చేస్తామని చెప్పారు. సో వీర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వీర్ ఆల్ హ్యాపీ. 100% ఇండస్ట్రీ వైపు నిలబడతాను. ఇండస్ట్రీకి ఏం కావాలో అది వెళ్ళి మేము అడుగుతాం. మేమందరం ఇప్పుడు స్వేరన్ సెరమనీ అయిపోయిన తర్వాత, మా ప్రెసిడెంట్గా నేను స్వేరన్ అయిపోయిన తర్వాత, ఇటు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని, ఆంధ్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రిని, వీళ్ళిద్దరినీ కలిసి మా కష్ట సుఖాలు మేమందరం చెప్పుకొని వాళ్ళ దగ్గర మేము సొల్యూషన్ తెచ్చుకుంటాం. ఒక్క నటులుగానే మేము కాదు, ఇండస్ట్రీ తరపున మాకు ఎలాగో వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇండస్ట్రీ తరపున ఏమైనా కావాలన్నా కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని వాళ్ళందరినీ కనుక్కొని ఒకేసారి రిక్వెస్ట్ చేస్తాను. నమస్తే పీపుల్, వాట్స్ అప్, దిస్ ఇస్ అలేఖ్య హారిక. ఫర్ మోర్ వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ సుధా చంద్రన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు. హాయ్, నేను మిలాసియ. లేటెస్ట్ అప్డేట్స్, మూవీ న్యూస్, మూవీ గాసిప్, మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఎం మోనల్ గజ్జర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు.